నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు కర్ణాటకలో ఆంధ్ర రుచులండి. ఏమండి, నా మీద మీకు ఏమన్నా కోపమా? సబ్స్క్రైబర్ చేసుకోండి, సబ్స్క్రైబర్లు పెంచండి అని నేను బతిని అడుగుకుంటుంటే సబ్స్క్రైబర్లు తగ్గిపోతున్నారు. ఏంటండి రివర్స్లో అంటే నేను అడగకూడదా సబ్స్క్రైబ్ చేయమని? సరేనండి, నేను అడగను. ఇక నుంచి నా వంటలు మీకు నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఈరోజు మన రెసిపీ ఏంటంటే హెల్దీ ఫుడ్ తోటకూర. పెరుగు తోటకూర ఉంటాం కదా, అవి తోటకూర 2 కట్టలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను, కట్ చేసుకొని. పెసరపప్పు 1 గ్లాసు, ఈ గ్లాసుతో పెసరపప్పు నానబెట్టుకున్నాను. 1 పెద్ద ఉల్లిపాయ, ఇదిగోండి ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయ. పచ్చిమిర్చి 5-6 పచ్చిమిరపకాయలు సన్నగా ముక్కలు కోసుకోవాలి. చిన్న ఇంత అల్లం ముక్క కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా. అలాగే 5-6 వెల్లుల్లిపాయలు చక్కగా సన్నగా ముక్కలు తరిగేసి పెట్టుకున్నాను. తాలింపు గింజలు, పచ్చిపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ తాలింపుకి, కరివేపాకు, ఇంకా ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, ఆయిల్ ఆల్రెడీ కాగుతుంది పొయ్యి మీద. ఇదే అండి, ఇంతకీ ఇన్ని చూపించి ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? తోటకూర వేపుడు చేస్తున్నానండి. పెసరపప్పు వేసి, మ్యాక్సిమం కందిపప్పు వేసి చేసుకుంటాం కదా, పెసరపప్పు కూడా వేసి చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. చపాతీల్లోకి అయితే అద్దరిపోద్ది నిజంగా. చపాతీ, పుల్కా, రోటీ వీటిలన్నిటికి కూడా మంచి హెల్దీ ఫుడ్ అన్నమాట. తోటకూర అంటేనే హెల్దీ కదండి. ఈరోజు ఇది 2 కట్టలండి తోటకూర. ఇది చూసారా, 2 కట్టలు తోటకూర నీట్గా అంతా కడుక్కొని, క్లీన్ చేసుకొని కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంది, అడ్జస్ట్ అవ్వండి. ఇదిగోండి ఆయిల్ కాగింది. తాలింపు గింజలు వేసుకుందాము. మళ్ళీ నేనే వీడియో తీయటం కదా, అందుకే అన్నీ రెడీగా పెట్టుకున్నాను అన్నమాట. ఇందులో పచ్చిమిరపకాయలు ఎక్కువ వాడతాం కాబట్టి కారం తక్కువ తీసుకోవాలి. 1 స్పూనే తీసుకున్నా కారం నేను. నాది వచ్చేసి పచ్చికారం, నాకు కూరకారం అయిపోయిందనమాట, అందుకనేసి కొంచెం ధనియాల పొడి కూడా తీసుకున్నా. ఉట్టి పచ్చికారం బాగుండదు దీనిలో, మసాలా కారం ఉంటేనే బాగుంటుంది, అందుకని కొంచెం ధనియాల పొడి తీసుకున్నాను అన్నమాట. లేకపోతే ధనియాల పొడి వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, కూరకారం ఉంటే. చక్క తాలింపు గింజలు మంచిగా వేగాలండి, వేగితేనే బాగుంటాయి. ఇంకేంటండి కబుర్లు, అందరూ బాగున్నారా? కామెంట్స్ కూడా వస్తున్నాయి ఒక్కొక్కటి. మీరందరూ కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకా మీకేమన్నా రెసిపీస్ కావాలన్నా అడగండి, చేసి పెడతాను, చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడు దీనిలో ఈ తాలింపు గింజల్లోనే అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లిపాయలు, ఫ్లేమ్ తగ్గించుకోండి మాడిపోకుండా. అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుందండి, తప్పకుండా వేసుకోండి అందరూ. దీనిలోనే కొంచెం ఇంగు వేసుకుందాం. ఇంగు తిప్పుకోవడం మర్చిపోయాను, 1 నిమిషం అండి. ఇంగుండి ఇంగువ ఇంగువ ఆల్రెడీ వేగిపోయింది. కరివేపాకు, పచ్చిమిర్చి ఒక్కసారి కొంచెం అలా వేగనిద్దాం. మంచి కలర్ఫుల్గా ఉంది కదా, గ్రీన్, వైట్, రెడ్ బాగుంది కలర్.
దీనిలో ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందామండి. ఒక చేత్తో కదా కొంచెం కష్టం అయిపోతుంది. ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి. ఆకుకూరల్లో ఉప్పు అంత ఎక్కువ పట్టదు. గబుక్కున ఒక రవ్వ తక్కువైనా పర్లేదు, చూసుకొని కలుపుకోవచ్చు మనం టేస్ట్ చూసుకొని. అదే కొంచెం ఎక్కువైంది అనుకోండి ఏమీ చేయలేము. ఓకేనా? ఆల్రెడీ ఇన్ని పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువే. నేను చూపించినంత కూడా ఉన్నాం. ఇది బయట కారం అండి, కారం ఉండదు అందుకని కారం తక్కువే. నేను అంత పెట్టుకున్న అంత కూడా అవసరం ఉండదు. ఇవ్వండి ఉప్పు. ఉప్పు పసుపు రెండు వేసుకున్నాను. నీట్గా కలిపేసుకోండి. ఇప్పుడు ఆకుకూర వేసేసుకుందాం. నీరు మొత్తం చక్కగా అయిపోయింది. కింద ఎక్కడ పడిపోద్దో అని భయం నాకు. ఒక నిమిషం అండి, ఒక చేత్తో కుదరట్లేదు. వేసుకొని మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి చూసారా, ఆకుకూర వేసుకున్నాము. వేసి తిప్పేశాను. ఇప్పుడు ఒక 10 నిమిషాలు చక్కగా మూత పెట్టేస్తే మనకి ఇంత ఉంది కదా, ఈ కడాయి నిండా ఉంది ఆకుకూర. చక్కగా మగ్గిపోయి ఎంత అవుద్దో చూద్దాం. ఓకేనా? పెట్టేసుకుందాం, మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గరిద్దాం. 5 ఆర్ 10 మినిట్స్ లోపు మగ్గాక నేను మళ్ళీ చూపిస్తాను మీకు. మూత తీస్తున్నానండి. ఓ 5 మినిట్స్ అయిపోయింది చూసారా, ఇంకా మగ్గుతుంది, ఇంకొంచెం మగ్గుద్ది. చూసారా వాటర్ వచ్చేసింది. ఈ వాటర్ అయిపోయేదాకా మనం మగ్గనివ్వాలన్నమాట. చూసారా వాటర్ ఎలా వదిలిందో. అది ఈ వాటర్ అయిపోయేదాకా మనం మగ్గనివ్వాలి. ఈ తోటకూరలో ఉండే పచ్చి వాసన అంతా పోతుంది, కూర కూడా ఊరికే మగ్గిపోద్ది. ఒకసారి ఇలా కలిపేసుకొని పెట్టేసుకుందాం. మళ్ళీ మూత పెట్టేసుకుందామండి, ఇంకా మగ్గాలి. చూసారా ఎంత ఉండే కూర ఎంత అయిపోయిందో. ఇది కొంచెం చూద్దాం రండి. చూసారా కనిపిస్తుందా, ఆవిరి వస్తుంది. ఇటు నేను చూపిస్తాను. ఇదిగోండి ఇంకా లైట్గా ఉంది, అంతే లైట్గా ఉంది వాటరు. ఈ వాటర్ ఉంచవచ్చు, ఏమవ్వదు. దీనిలో ఇప్పుడు పెసరపప్పు వేసేసుకుందాం. పెసరపప్పు అంతా నీట్గా వడగట్టుకోవాలండి. ఇది చూసారా వాటర్ ఎలా దిగిపోయిందో. కడుక్కున్నాక అలా నీట్గా వాటర్ అంతా పడిపోయేలా వడగట్టేసుకోవాలి. కారం కారం ధనియాల పొడి ధనియాల పొడి ఇప్పుడు ఒకసారి దీన్ని మనం తిప్పేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, సిమ్లో పెట్టద్దు. సిమ్లో పెడితే ఇది ఎంత మనం వడగట్టుకున్నా దీనిలో కొంచెం వాటర్ ఉంటుంది, ఆకుకూరలో కొంచెం వాటర్ ఉంటుంది కదా, మెత్తగా ఉడిగిపోద్ది. మెత్తగా ఉడకకూడదు, ఇలా పప్పులు పప్పులుగానే ఉండాలి. ఊరికే కొంచెం వేగాలంతే. అర్థమైందా? మూత ఇప్పుడు పెట్టద్దు అసలు. మూత పెడితే పప్పు అయిపోద్ది అనమాట. పెసరపప్పు ఊరికే మగ్గిపోద్ది కదా. ఇప్పుడు దాకా మనం మూత పెట్టే ఉంచాం, ఇది లాస్ట్కి వచ్చేసింది. ఇంక ఇప్పుడు మూత పెట్టకూడదు. నీట్గా ఉప్పు కారం
ఈ ధనియాల పొడి అంతా కలిసేలాగా ఒకసారి కలిపేస్తున్నాం. అసలు చపాతీ రోటీకి అయితే భలే ఉంటుందండి ఈ కూర. రెండు రోటీలు తినేవాళ్ళం, నాలుగు రోటీలు తింటాం, అంత బాగుంటుంది. మా పిల్లలకైతే ఎంత ఇష్టమో తోటకూర వేపుడు ఎలా అయినా చేయండి, చపాతీల్లో చాలా చాలా ఇష్టం. వేడివేడిగా చేసి చపాతీలు చేసి పెడితే ఈ కూరని శుభ్రంగా తింటారు, వాళ్ళకి అంత ఇష్టం అన్నమాట. హై ఫ్లేమ్ పెట్టద్దండి, మీడియంలో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం తిప్పుకుంటూ ఉండండి ఈ టైంలో, ఒక 5 మినిట్స్. ఎందుకంటే కారం ఇప్పుడే వేసాము, పెసరపప్పు ఇప్పుడే వేసాము, పెసరపప్పు కొంచెం వేగాలి. కారం కూడా వేసిన వెంటనే ఎప్పుడు కూర తెంచకూడదు, పచ్చివాసన అనేది ఉంటుంది కారంలో. ఓకేనండి, ఒక 5 మినిట్స్ అయ్యాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి అయిపోయింది, కూర అయిపోయింది, చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని మనం ఒక చిన్న బౌల్లోకి తీసుకుందాం. ఎందుకంటే ఈ కూర మనం కూర అన్నం కలుపుకొని కూడా తినచ్చు, లేదంటే చిన్న బౌల్లో వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని వేడివేడిగా అలా కూడా తినచ్చు. నాకు అలా భలే ఇష్టం తెలుసా. ఎంత బాగుంటుందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొంచెం నిమ్మకాయ అలా పిండుకుంటే బా 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 సూపర్. పొయ్యి కట్టేశానండి ఆల్రెడీ. ఇవ్వండి తోటకూర వేపుడు. ఇవి చూసారా నిమ్మకాయ ముక్కలు కూడా వచ్చేసినాయి. ఒక ఫోటో తీసుకుందాము, మనం తొండైల్లో పెట్టుకోవాలి కదా. ఇవ్వండి గింజ తీసేసి ఈ నిమ్మకాయని ఇలా లైట్గా పిండేసుకొని చెప్పే కదా ఒక చేత్తో కుదరట్లేదు నాకని. ఇప్పుడు నేను తింటాను చూడండి. కొంచెం వేడిగా ఉంది, బా సూపర్ అండి. మధ్య మధ్యలో ఆ వెల్లుల్లి ముక్కలు అల్లం ముక్కలు తగిలి కారం పచ్చిమిరపకాయలు అలా తగులుతా, మధ్య మధ్యలో పులుపు తగులుతా బా. ఇంకొంచెం నిమ్మకాయ పిండుకోవచ్చు. ఎక్సలెంట్గా ఉందండి. అన్నంలో కలుపుకుని కాదు, డైరెక్ట్గా ఇలా తింటే ఇంకా విటమిన్స్. ఓకేనా, మీరందరూ కూడా తప్పకుండా ఇలా చేసుకోండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చితే మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడం అంటే ఎలాగో తెలుసు కదా. అది ఓకేనండి, బాయ్ అండి. రేపు ఇంకో మంచి రెసిపీతో వస్తాను.